ఆర్సీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు సన్నిహితుడైన మహేష్ కు పార్టీ పగ్గాలు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తుంది. తెలంగాణ కేబినెట్ లో ఇంకా 6 భర్తలు ఖాళీగా ఉన్నాయి. అటు మంత్రి పదవులు, ఇటు పీసీసీ పదవుల కోసం పలువురు నేతలు క్యూలో కనిపిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేసుకుంటున్నారు? ఆ క్రమంలో అతి త్వరలోనే ఆ లాంఛనం పూర్తవుతుందన్న టాక్ వినిపిస్తుంది. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించి తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ తదితరులు వచ్చే వారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15న పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, మహేష్ కుమార్ గౌడ్ తనకు కలిసొచ్చిన కుర్చీని పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడుకోనున్నారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక స్వయంగా ఆయన గాంధీభవన్ కు కుర్చీ తెచ్చుకున్నారు. ఆ కుర్చీ అన్ని విధాలా కలిసి రావటంతో సెంటిమెంట్ గా భావిస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారట. మరోవైపు కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం గాంధీభవన్ ముస్తాబోతోంది. తన పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించడానికి మహేష్ ఢిల్లీ వెళ్లారు. ఆ కార్యక్రమం తర్వాత ఎప్పుడైనా సీఎం బృందం ఢిల్లీ పర్యటన ఉండే అవకాశం ఉందంటున్నారు. మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్షుడు, ఉప సభాపతి, చీఫ్ విప్, ఇలా అన్ని పదవుల నియామకాల్లోనూ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే ఒక నిర్ణయానికొచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకిచ్చారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ తదితర పదవులను ఇతర సామాజిక వర్గాలకిచ్చే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణపైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కొత్తగా మరో 6 మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశముంది. వాటిలో ఒక ట్రెండ్ పెండింగ్ లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గం లెక్కలతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేరు మంత్రివర్గం రేస్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, చెన్నూరు శాసనసభ్యుడు గడ్డం వివేక్లకు అవకాశముండొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఆయనకు అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేనందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి శాసనసభ్యుడు టి రామ్మోహన్ రెడ్డిలలో ఒకరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మైనార్టీల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దాంతో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ల పేర్లు కొత్తగా తెరపైకొస్తున్నాయి. వారిద్దరిలో ఎవరిని మంత్రి పదవి వరించినా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్, రేవంత్ రెడ్డిల ఈక్వేషన్లు ఎలా ఉంటాయో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.